Sports Hour. కొంచెం చూడాలి అలా మన ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వన్ జర్నలిస్టులు కానీ లేకపోతే తర్వాత అందరూ కూడా కొద్దిగా లెవెల్లో ఉంటారు. ఆదివారం మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడే కదా ఏ ప్రోగ్రామ్ అయినా ఎలా ఉంటుంది కొద్దిగా లేట్ అయినందుకు అందరినీ కూడా ముందుగా క్షమించమని కోరుకుంటూ మరి సినారాయ సంస్మరణ సభ ఏర్పాటు చేయాలని మిత్రుడు శ్రీకాంత్ గారు చెప్పడానికి మంచి కార్యక్రమం తప్పకుండా వీసీగా నిర్వహణ చేద్దాం అనగానే మేము ఏ కార్యక్రమాన్ని పిలిచినా వీసీ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ వచ్చి కనిపించి వెళ్ళిపోతానని చెప్పి ఆదివారం పాటు కూడా ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సినారాయ గొప్పతనము ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి మహానుభావులు కోల్పోవడం విచారకరమైనప్పటికీ కూడా అంతా కాలనిర్ణయాల ప్రకారం జరగాల్సింది జరిగింది కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మనకి చిరస్మరణీయంగానే మిగిలిపోతారు ఈ ప్రపంచానికి. అటువంటి మహానుభావుడు ఎప్పుడు కూడా తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని తెలియజేసుకుంటూ ప్రజలు సూర్య నమస్కారాలు డాక్టర్ టీవీ సూర్యరావు గారికి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన శ్రీకాంత్ గారికి మీరు చేసిన అనేక మంది ప్రముఖులకు నమస్కారం. సి నారాయణ రెడ్డి గారి గురించి మొట్టమొదటిసారిగా నేను హై స్కూల్లో ఉన్నప్పుడు వారి రచించిన దాన్ని చదువుకున్నాను పాఠ్యాంశంగా. అప్పట్లో సి నారాయణ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో రేడర్గా పనిచేసిండేవారు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత తెలిసింది రేడర్ అంటే ఏమిటి అనే విషయం. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వారు ప్రొఫెసర్గా ఉంటూ సాహిత్య రంగంలో కృషి చేస్తూ అనేక అవార్డులు పొందుతూ కూడాను సినీ రంగంలో కూడా ఎన్ని రకాల పాటలు రాయగలరో అన్ని రకాల పాటలు వారు రాశారు. ఇప్పుడు చెప్పారు శ్రీకాంత్ గులే పక్కవాడి కథ అని మొట్టమొదటి సినిమా, దానిలో ఒక పాట ఉంది మనందరూ కూడా చాలా నచ్చే